నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలు నా అక్కుల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే వైట్మిన్ మెన్ బీట్ వాల్ బీట్ ద్వారా వచ్చే డెఫిషియన్సీస్ అంటే వైట్మిన్ మెన్ బీట్ ఉత్పత్తులు అనేవి మన బాడీలో తగ్గితే అది ఆడవారైనా పూ మగవారైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి ద్వారా వచ్చే దుష్ఫలితాలు మన శరీర అవయవాల మీద ఎలా పడతాయి అనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్పదలుచుకున్నాను సో వైటమిన్ బీట్వల్ అంటే జనరల్గా మనం మిథైల్స్ మిథైల్స్ అనేక బలమైన జనరల్గా మనం చెప్తూ ఉంటాం సో మనకి వైటమిన్స్లో ఉండే మెయిన్గా ముఖ్య ధాతు అంటే ఈ వైటమిన్ బీట్ మన బాడీ యొక్క మెటబాలిజం కానీ బాడీ యొక్క ఏజింగ్ ప్రాసెస్లో మనకి కొన్ని చేంజెస్ వాటిని అడ్డుకోవడానికి కానీ వైటమిన్ బీట్ వాల్ అనేది ముఖ్య వైటమిన్గా మనం చెప్తూ ఉంటాము సో ఈ వైటమిన్ బీట్వాల్ అనేది మెయిన్గా మన బాడీలో మెటబాలికల్ చేంజెస్ అంటే ఏజ్ ప్రకారం మనం తీసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లేదంటే ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వెదర్ ఇట్ ఈజ్ మేల్ ఆర్ ఫిమేల్ ఈ వైట్మిన్ బీట్వల్ డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా మనకి ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో జనరగా మేల్స్లో కంటే ఆడవారిలో అంటే ఫిమేల్స్లో ఎక్కువగా మనకి వైట్మిన్ బీట్వల్ వైట్మిన్ బీట్వల్ డెఫిషియన్సీస్ అనేవి మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి సో ఈ వైట్మిన్ బీట్వల్ డెఫిషియన్సీస్ అనేవి కనిపించిన తర్వాత వాళ్ళలో ఏంటంటే మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ముఖ్య లక్షణాలు మనం గమనించుకుంటే వాళ్ళలో అరికాలు తిమ్ముళ్ళు అరిచేతులు తింబర్లు పాదాల దగ్గర స్పర్శ లేకుండా అంటే టింగ్లింగ్ నమ్నెస్ అని చెప్తూ ఉంటాం లేదంటే అరికాలు మంటలు పాదాల మంటలు అనేది జనరల్గా కామన్ కంప్లైంట్గా మనకి క్లినిక్స్లో డే టు డే ప్రాక్టీస్లో మనకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో అరికాలు మంటలు అరిచేతులు అరికాళ్ళు లేదంటే పాదాల మంటలు అనేది జనల్గా మెయిన్గా ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఒక ఫిమేల్ మనకు మన దగ్గరికి వస్తే ఫస్ట్ అండ్ ఫోర్ మొత్తం మనం వైటమిన్ బి ట్వల్డ్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా అనేది ఇవాళ చేసుకుంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో జనరల్గా నాన్ వెజిటేరియన్ గ్రూప్లో మనం తీసుకుంటే ఫుడ్ దగ్గరికి వస్తే ఫుడ్ హ్యాబిట్స్ దగ్గరికి వస్తే జనరల్గా నాన్ వెజిటేరియన్స్లో ఈ వైట్మిన్ బీట్ వాళ్ళ డెఫిషియన్సీ అనేది చాలా అరుదుగా చాలా తక్కువగా మనం నోటీస్ చేస్తుంటాం ఎందుకంటే జనరల్గా మనకి నాన్ వెజిటేరియన్ మనం తీసుకునే ఈ ఫిష్ లివర్ మనకి జనరల్గా లివర్ లివర్ అంటే ఈ కాలేమని తీసుకున్నా లేదంటే మెయిన్గా నాన్ వెజిటేరియన్స్లో ఎవరైతే వాళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఈ వైట్మిన్ బీట్ వాళ్ళు డెఫిషియన్సీస్ అనేవి చాలా తక్కువగా మనకి కనిపిస్తుంటాయి వెస్టేరియన్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో మెయిన్గా వాళ్ళలో మనకి వైట్మిన్ బీట్వాల్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎందుకంటే జనరల్గా ఏవైతే పోషక నిలువులు ఉంటాయో వాళ్ళలో ఈ ఈ నాన్ వెజ్ అనేది తినరు కాబట్టి వాళ్ళ ఈ వెజిటేరియన్ గ్రూప్ ఏజ్ గ్రూప్లో ఈ వైటమిన్ బీట్ అంటే ఈ లివర్ ద్వారా లేదంటే ఫిష్ ద్వారా ఈ ఫిష్ లివర్ ఆయిల్ కార్డ్ లివర్ ఆయిల్ ఇవన్నీ ఉత్పత్తులు తినరు కాబట్టి వెజిటేరియన్స్లో వెటమిన్ బీట్వెల్ డెఫిషియన్సీస్ అనేవి జనరల్గా ఈ వెస్టేరియన్ పీపుల్ అంటే వెస్టేరియన్ తినే వాళ్ళలో ఎక్కువగా మనకి ఈ వెటమిన్ బీటువెల్ డెఫిషియన్సీస్ దాంతోపాటు ఈ ఫెరిటీన్ డెఫిషియన్సీస్ ఐరన్ మెటబాలిజమ్స్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి సో వాళ్ళలో మెయిన్గా ఇందాక నేను చెప్పినట్టు ఎవరైనా ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఎవరైనా ఫిమేల్ కానీ మేల్ కానీ హరికాయల మంటలు అంటే బర్నింగ్ సోల్స్ అండ్ ఫామ్స్ అని జనరల్గా చెప్తుంటారు అంటే అరిచేతుల హరికాలు మంటలు పాతాల మంటలు జనరల్గా నడిచేటప్పుడు స్పర్శ అనేది తెలియలేకపోవటం టింగ్లింగ్ నెమ్నెస్ అంటే కాళ్ళు చేతులన్నీ స్పరిశ అయిపోవటం లేదంటే ఒక పక్క వాళ్ళు జనరల్గా కామన్గా క్లినిక్లో కామన్గా కంప్లైంట్ చేసే కంప్లైంట్ ఏంటంటే ఒక పక్క అంతా అది బండబారిపోయి మొద్దుబారిపోయింది బ్లడ్ సర్క్యులేషన్ అనేది తెలియట్లేదు సెన్సేషన్ అనేది తెలియట్లేదు ఏంటో ఒక చక్క ఒక పక్క అంతా ఏంటో ఒక రకమైన సెన్సేషన్ అంటే మొత్తం బండబారిపోయే వాళ్ళు రాత్రి పడుకుని పొద్దున్న వేసిన తర్వాత వాళ్ళకి ఈ బండబారిపోయినట్టు అయిపోయింది మొద్దుబారిపోయినట్టు అయిపోయింది అనేది ఫ్రీక్వెంట్గా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మనకి చెప్పడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి ఎటువంటి వాళ్ళల్లో ఏంటంటే మన ఎనాలసిస్ బట్టి ఫస్ట్ బీట్ వాళ్ళు చెక్ చేసుకుని మన హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు ఈ వెటమిన్ బీట్వల్ లెవెల్స్ పెరగడానికి అద్భుతమైన హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటే ఈ ఫెరిటిన్ లెవెల్స్ కానీ బీట్వెల్ లెవెల్స్ పెరగడానికి కానీ మన దగ్గర హోమియోపతి పార్ట్ వచ్చే ఫెరట్ ఫెరమ్ మెట్ కానీ లేదంటే ఫెరమ్ ఫాస్ కానీ ఇట్లా డైరెక్ట్గా ఇవి బీట్ వాళ్ళ లెవెల్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఐరన్ లెవెల్స్ పెరగడానికి హోమియోపతి ట్రీట్మెంట్లో హోమియోపతి మేనేజ్మెంట్కి వస్తే ఈ మనం డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ వాళ్ళకు ఉండే ఇల్నెస్ బట్టి మనం ఏ పొటెన్స్ ఇవ్వాలి థర్టీ పర్టెన్స్ ఇవ్వాలా టూ హండ్రెడ్ పర్టెన్స్ ఇవ్వాలా వన్ ఎం ఇవ్వాలా టెన్ ఎం మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ వైజ్ తద్వారా మన ఈ సప్లిమెంట్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకుని మెడిసిన్ ఇవ్వగలిగితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన బీట్ వాళ్ళ లెవెల్స్ నార్మల్గా న్యాచురల్గా ఇంప్రూవ్ చేయడానికి హోమియోపతిక్ పాత్ ద్వారా హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను